సో ఇవాళ మన షో నేమ్ వచ్చేసి నువ్వ నేనా రిలేటెడ్ టు క్విజ్. ఆన్సర్ ఎవరైతే చెప్పారో మీ ముందు కనిపిస్తుంది కదా కీరా అండ్ సోయా సాస్. సో సోయా సాస్ లో డిప్ చేసుకొని తినాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. సో క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా వెళ్ళండి. టోఫు ఈజ్ మేడ్ విత్ విచ్ బీన్స్? సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ గ్వాకమోలే? గ్వాకమోలే రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? అది ఒక ఫ్రూట్. ఆ ఫ్రూట్ ని మనం ఎక్కువగా స్మూతీస్ లో జ్యూసెస్ లో కూడా వాడుతుంటాం. సో మీకు నేను హింట్ కూడా ఇచ్చాను. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ హమ్మస్? చిక్ పీస్. వావ్, లహరి. అబ్బా, వాట్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ ఫలాఫల్? చిక్ పీస్. మళ్ళీ నువ్వే తినాలి లహరి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ సుషీ రోల్స్? సుషీ రైస్. ఎస్, కరెక్ట్. లహరి లహరి, నీకే మళ్ళీ పనిష్మెంట్ వచ్చింది. అది కూడా ఉంది, కాకపోతే మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్. కీరా ముక్కలు అయిపోతే ఇంకొన్ని పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఈటీవీ అభిరుచి.